श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। मा चानल वीक्षिस्तू मा चानलनु आदरिस्तुन्न प्रति ओक्करकु आयु आरोग्यालु सुखशांतुलु भोगभाग्यालतो ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము మన ద్వాదశి రాశులలో 12 రాశులకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 12 ద్వాదశి రాశుల అధిపతుల యొక్క విలువ ఎలా ఉంటుంది, ఆ యొక్క గ్రహస్థితి యొక్క బలం ఎలా ఉంటుంది, గ్రహస్థితి యొక్క బలము తప్పిపోతే మనకి నష్టమవుతే లోటు నీచ స్థితులలో ఉంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఏ రకమైన నష్టాలు కలుగుతాయి, అవే ఆ గ్రహశక్తి గ్రహాలు అనేది మనకి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు ఎంతటి బలముతో మనం ముందుకు పోగలుగుతాము, ఈ యొక్క గ్రహశక్తికి ప్రభావం వల్ల మనం తడబడుతున్నటువంటి కష్టాలని ఏ రకమైన నివుక్తి ద్వారా శాంతి పచ్చుకోవడానికి విషయము ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పుడు కుజగ్రహ ప్రభావం గురించి తెలుసుకుందాము. ఈ కుజగ్రహ ప్రభావము నీచ స్థితిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు రాశి వారికి, ఏరే రాశి వారికి ఇది అధిపతిగా ఈ కుజగ్రహ ప్రభావము పడుతుంది, అధిపతిగా వ్యవహరించే రాశులేంటి అంటే, ఈ కుజగ్రహ అధిపతి రాశి అధిపతిగా మేషరాశికి ఎక్కువగా ఉంది. అలాగే వృశ్చిక రాశి, ఈ రెండు రాశులకు అధిపతిగా కుజుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రెండు రాశులకు ఒకటిదేంటి, మేషరాశికి అధిపతిగా కుజుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. అలాగే కుజగ్రహం ఇంకొక రాశి వారికి అంటే వృశ్చిక రాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాశులలో మనకు అధిపతి నీచ స్థితిలో ఉన్నప్పుడు, శక్తిని కోల్పోయినప్పుడు, నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి మనకు అనర్థాలు జరుగుతాయి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ యొక్క జన్మ జాతకములో కుజుడు బలహీన అయినప్పుడు మనకు కుజదశ కాలం అంటారు దీన్ని. అన్నదమ్ములతో విరోధాలు జరగటము, సోదరులకు అనారోగ్యము పాలవటము అంటే అన్నదమ్ములు అనారోగ్యము పాలవటము, అలాగే రుణ రోగ, అలాగే శత్రుభయాలు, రుణము రోగాలు శత్రువులు శత్రుభయాలు, ఇలాగా మతి పీడ అంటే మతి భ్రమహించి మనం ఆ సమయంలో ఏం చేస్తున్నామో తెలియక మనకు అనేకమైన సంకట్లు చెప్పాను చూసారా, రుణము రోగము శత్రువు శత్రుభయము ద్వారా మనం మతి భ్రమించి అంటే మనకు ఆధీనము లేకోకుండా పిచ్చివాడి లెక్క ప్రవర్తిస్తూ ఉంటామన్నమాట, వెకిలివాడి లెక్క ప్రవర్తిస్తూ ఉంటాము. అలాగా స్త్రీలకైతే గర్భస్రావం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, బహిష్టులు ఎక్కువవుతూ ఉంటాయి, సంతానములో ఆటంకాలు ఎక్కువ అంటే సంతానము కలగక ఆటంకాలు బహిష్టయ్యి ఇట్లా గర్భస్రావాలు జరగటము స్త్రీలైతే, ఈ గ్రహ ప్రభావం నీచంగా ఉన్నప్పుడు, కుజగ్రహ ప్రభావం నీచంగా ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే జ్వరము, రక్తదోషము అంటే రక్తము సరిగా ఎదుగుదల లేకపోవటము, అలాగే మిత్రులు అంటే స్నేహితులు లాంటి వాళ్ళు కూడా విరోధులయ్యి వారి ద్వారా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అలాగే బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ మనకి సంబంధించిన మిత్రులు లాంటి వారి బంధుమిత్రులు వారు కూడా ఈ యొక్క గ్రహ ప్రభావం మనపైన నీచ స్థితిలో ఉన్నప్పుడు వ్యతిరేకత అధికమైపోతూ ఉంటాయన్నమాట. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి, ఇటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు, కరెంటు షాకులు కానీ కోర్టు కేసెస్లో కానీ ఇరుక్కుపోవటము కానీ, ధనము లేక మితిమీరిన ఆశలతో రుణము చేయటము కానీ ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయన్నమాట. అందువల్ల ఈ యొక్క సమస్యలు ఉండడం వల్ల
అధికంగా రుణము చేసి వడ్డీలపైన వడ్డీలు కట్టి ఉద్యోగమునందు గాని వ్యాపారమునందు గాని విద్యనందు గాని చేసే పనులందు గాని కష్ట నష్టాలు ఎక్కువగా కలుగుతాయి. ఈ యొక్క గ్రహ ప్రభావం మనపైన నీచ స్థితిలో ఉన్నప్పుడు మత్తు పానీయాలకు మనం గురవుతూ ఉంటాము, అలవాటవుతూ ఉంటాము. అందువల్ల మన మతి అనేది సరిగా ఆలోచన తత్వం లేకుండా వెర్రివాడి లక్క తయారవుతూ ఉంటాం, మనోవేదన గురవుతూ ఉంటాము. కొంత ఇటువంటి మేషరాశి వారికి కానీ వృషభ రాశి వారికి కానీ వృశ్చిక రాశి వారికి కానీ ఇటువంటి అధిపతి కుజుడు ఉండటం వల్ల కుజగ్రహ ప్రభావం నీచ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటికి శాంతి చేయించి వీటికి పరిష్కార మార్గం ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్క సమస్యకు ప్రపంచంలో పరిష్కార మార్గం అనేది లేదనేది లేదు. ఖచ్చితంగా వాటికి శాంతి పూజలు కానీ మీ ద్వారా దాన ధర్మాలు కానీ మీ ద్వారా అధికముగా ఏ పూజలు చేస్తే శాంతించబడతాయో నేను తెలియపరుస్తాను. అదే కుజగ్రహము మనకి హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు, అంటే పవర్ఫుల్గా ఉన్నప్పుడు, ఈ గ్రహము కుజగ్రహము మనకు సంపూర్ణంగా మనకి శక్తిగా ఉన్నప్పుడు మేషరాశి అధిపతిగా కానీ వృశ్చిక రాశి అధిపతిగా మనకి పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఏమేమి మంచి జరుగుతాయో ఇప్పుడు తెలియపరుస్తాను. ఈ యొక్క కుజిని అధిపతిగా మనకు మైండ్ మెదడు ప్రైన ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కుజగ్రహము ఒక అన్నదమ్ముడు మాదిరిగా మనకు సమానం అన్నమాట, కారకుడు అన్నదమ్ముడు మాదిరిగా కారకుడు అన్నమాట. జన్మజాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు కుజదోషం అనేది మనకి నడుస్తున్నప్పుడు కుజుడుకు ప్రీతికరమైన రత్నము పగడము ధరించాలి. మనము పగడం అనేది ధరించడం జరగాలి. కుజిందా పూజాది కార్యక్రమాల్లో పాల్గొనాలి. కుజగ్రహ ప్రభావం మనకు మెరుగుపరుచుకోవటానికి పగడము ధరిస్తే విశిష్టమైన ఆదరణ కలుగుతుంది. అలాగే శత్రు బాధలు తొలగిపోతాయి, రుణ బాధలు తొలగిపోతాయి. మంచి సమయాలు వినోదకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విషయాల్లో పాల్గొని అనేకమైన ధనలాభము చేసే వ్యాపారంలో అభివృద్ధి, ప్రమోషన్స్, ఉద్యోగాల్లో పురోగతి, సంతానం కలగటము, స్థిరాస్తులు రావటము, తండ్రి ద్వారా జరగవలసిన స్థిరాస్తి సంక్రమించటము, ఇటువంటివి హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు, కుజగ్రహ హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు మనకి అనేకమైన ఒకటనుకుంటే 10 మనకి వశమైపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ హెచ్చు ప్రభావంగా మనం ఉండాలంటే తప్పక ఇవి చేయవలసిన దాన ధర్మాల గురించి ఇప్పుడు తెలియపరుస్తాను. ఈ నీచ స్థితిలోంచి వైదొలిగిపోవటానికి మీకు మార్గము. ఈ యొక్క కుజగ్రహ ప్రభావం మన పైన నీచ స్థితి నుంచి హెచ్చు స్థితిలోకి రావటానికి నేను ముందుగా చెప్పినట్టుగా మనం పగడము ధరించాలి ఒకటి, రెండోది మైసూరు పప్పు కానీ కందిపప్పు కానీ దానము చేయటము, రెండోది పగడము ఉంగరములో పెట్టుకొని మనం ధరించుకోవడం వలన, లేదంటే చెడు జరుగుతున్న సమయంలో మనకి పగడపు రాయిని కానీ మన జోబులో పెట్టుకొని తీసుకొని వెళ్ళటం వల్ల కానీ మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎరుపు రంగు దస్తి జోబులో ఉంచుకోవటం వలన ఏ వస్తువు ఉచితముగా కానీ దాన రూపంలో కానీ తీసుకోకోకుండా, అంటే ఒకరు ఇస్తుంటే ఉచితముగా కానీ దాన రూపంలో కానీ ఇస్తున్నప్పుడు మనం తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క గ్రహ ప్రభావం మనకి మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మధ్యాహ్నము పిల్లలకు గోధుమలతో చేసిన బెల్లము మిఠాయి అని ఉంటుందన్నమాట. గోధుమలు బెల్లముతో కలిపి కొన్ని మిఠాయిలు, అంటే మనకి పదార్థము స్వీట్లకు తయారు చేసి పిల్లలకు దానముగా మధ్యాహ్న సమయంలో కొన్ని అందించాలి. అలాగే అన్నదమ్ములు మంచి కోసం అన్నదమ్ములకి కొత్త బట్టలు పెట్టడము కానీ ఇటువంటి చేయటము, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి సింధూరముతో స్వామివారిని పూజించటము ద్వారా మనకి కుజగ్రహ ప్రభావం మన పైన శాంతిస్తుంది. అలాగే బంగారం, వెండి, రాగి లోహాలు ఉంగరం ధరించడం ద్వారా కూడా మనకు మంచి జరుగుతూ ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు తలవైపుకు రాగి చెంబులో వాటర్ పోసుకొని దాంట్లో వాటర్ పోసి తలపైన, అంటే తలపైన భాగములో ఇలా ఉంచి ఉదయాన్నే లేచి ముఖమార్దన చేసుకొని ఆ నీరు తాగటము ద్వారా, తాగటమా లేదంటే స్నానము
అంటే బకెట్లో పోసుకొని మిగతా నీళ్లు పోసుకొని స్నానం చేయటం ద్వారా కూడా ఈ గ్రహ ప్రభావం అనేది మనకి శాంతి ఇస్తుంది. అలాగే మనకు ముఖ్యమైన స్త్రీలకు కొన్ని వస్తువులు మన ద్వారా అందించడము అంటే అమ్మగారికి కానీ పిన్నిగారికి కానీ అత్తమామలకు కానీ అత్తమామలకు కానీ లేదంటే తల్లిదండ్రులకు కానీ ఉదయాన్నే లేచి వారికి పాదాభి నమస్కారాలు చేయటం వల్ల కూడా గ్రహ ప్రభావం తగ్గుతుంది. వీలైనంత వరకు ఎక్కువగా పాటించాల్సింది ఈ యొక్క ఫలితాలు ఉన్నంత ఓపిక ప్రతిరోజు మనం దైవ పూజలో ఓపికగా దైవ పూజలో పాల్గొని మంచి విశిష్ట ఆదరణ ఆ గ్రహ ప్రభావం తగ్గించుకోవాలని కోరుకుంటూ అలాగే స్వామివారికి ఆ శివయ్యకు మాసములో ఒకసారైనా కూడా రుద్రాభిషేకం చేయించండి. రుద్రాభిషేకం చేయించి లేదా పంచామృతాలతో అభిషేకం చేయించి ఆ గ్రహ ప్రభావం దక్కించుకోవాలని కోరుకుంటూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ కుజగ్రహ ప్రభావం ఉన్న ప్రతి ఒక్క రాశివారు శాంతించాలని నా ద్వారా తెలియని వారికి తెలియపరిచి తెలిసిన వారు ఇటువంటిది పాటించి 10 మందికి తెలియపరిచి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరుసటి వీడియోకు మీరు సహకరించాలని కోరుకుంటూ లైక్ చేసి మెసేజ్ చేసి మా ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ శుభమంగళం శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.